Good morning everyone. So in our today's class, in our last class we have discussed about the three methods of taper turning. Those are form tool method, compound swiveling method and tailstock setover method. So in our today's class we are going to discuss about these two methods. Those are taper turning by using taper attachment method and combined feed method. Okay, now move to taper turning by taper turning attachment. So attachment antunnanga batti మనం ఏం చేయాలంటే నార్మల్ లేత్ మెషిన్కి ఇక్కడ మనం ఒక స్పెషల్ అటాచ్మెంట్ని యాడ్ చేయాలి. ఓకే, సో ఎడిషన్ ఆఫ్ ఎనీ స్పెషల్ కంపోనెంట్స్ దోస్ ఆర్ నథింగ్ బట్ అటాచ్మెంట్స్. సో అలా టాపర్ టర్నింగ్ చేయడానికి మనకి ఏంటంటే ఒక అటాచ్మెంట్ ఉంటుంది. ఓకే, సో నార్మల్ డయాగ్రామ్లో సో దిస్ ఈజ్ అవర్ లేత్ స్పిండిల్. సో ఇలా ఉందనుకోండి, ఇది మన వర్క్ పీస్. యాక్చువల్గా మనం లాంగిట్యూడ్ లెంగ్తీ బార్ తీసుకుని దాన్ని ఏం చేయాలి, టాపర్ టర్నింగ్ అన్నాం కాబట్టి టాపర్ పర్ఫామ్ చేయాలి. ఓకే, సో ఇది మనం తీసుకున్న వర్క్ పీస్కి ఇలా టాపర్ అనేది ప్రొడ్యూస్ చేసాం. సో ఇలా టాపర్ కావాలి అంటే వీఆర్ హ్యావింగ్ ఎ కట్టింగ్ టూల్. ఓకే, ఈ కటింగ్ టూల్ని తీసుకెళ్ళి మనం దేంట్లో ప్లేస్ చేస్తాం, కాంపౌండ్ రెస్ట్. ఓకే, కాంపౌండ్ రెస్ట్ దేని మీద ఉంటుంది, క్రాస్ లైడ్ అండ్ దెన్ క్యారేజ్. ఓకే, సో సిమిలర్లీ ఈ క్యారేజ్కి ఏదైతే మనకి బ్యాక్ సైడ్ క్రాస్ లైడ్ ఉంటుందో, సో ఇదంతా ఏంటంటే క్రాస్ లైడ్ యొక్క బ్యాక్ సైడ్ అనుకోండి. సో ఇలా ఉంది ఈ క్రాస్ లైడ్, సి దిస్ ఈజ్ అవర్ టెయిల్ స్టాక్, ద లేత్ యాక్సిస్. సో ఇది లేత్ యాక్సిస్, ఇదేంటది, సో దిస్ ఈజ్ అవర్ టాపర్డ్ వర్క్ పీస్. సో మన వర్క్ పీస్ పైన ఏం చేయాలంటే టాపర్ పర్ఫామ్ చేయాలి. సో స్ట్రైట్గా ఉన్న వర్క్ పీస్కి ఇలా టాపర్ రావాలి అంటే, సో ఇక్కడ ఏంటి మనం టాపర్ టర్నింగ్ అటాచ్మెంట్ అన్న. సో అటాచ్మెంట్ అనేది ఎక్కడ యాడ్ చేస్తాం అంటే దిస్ ఈజ్ అవర్ హెడ్ స్టాక్. ఇదేంటిది, ఇది మన కటింగ్ టూల్. కటింగ్ టూల్ ఎప్పుడూ కూడా మనం స్ట్రైట్ పాత్రలోనే మూవ్ చేయాలి. కటింగ్ టూల్ స్ట్రైట్గా మూవ్ అయినా కూడా మనకి టాపర్ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే అటాచ్మెంట్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ అటాచ్మెంట్ని ఎక్కడ యాడ్ చేస్తాం అంటే, సో దిస్ ఈజ్ క్రాస్ స్లైడ్. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్రాస్ స్లైడ్ మనకి ఏంటంటే ఇది లేత్ మెషిన్ బెడ్. సో బెడ్ పైన మనకేముంటాయి, ఇలా ఉంటుంది బెడ్, హారిజాంటల్గా ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ బెడ్. సో బెడ్ వేస్ పైన మనకి ఎప్పుడు శాడిల్ అనేది లీనియర్గా మూవ్ అవుతుంది. సో బై యూజింగ్ శాడిల్ ఫీడ్ స్క్రూ. సో శాడిల్ మూవ్ అయ్యేటప్పుడు ఆ శాడిల్ పైన ఉన్న క్రాస్ లైడ్ అనేది ఎక్కడైతే బెడ్కి బ్యాక్ ఎండ్లో తీసుకుంటాం, అంటే ఫ్రంట్ ఎండ్లో ఆపరేటర్ వర్క్ చేస్తాడు, బ్యాక్ ఎండ్లో మనం అటాచ్మెంట్ యాడ్ చేయాలి. సో దిస్ ఈజ్ క్రాస్ లైడ్. సో అటాచ్మెంట్ యాడ్ చేయడానికి ఏంటంటే ఇక్కడ మనకి సెంటర్లో ఒక ఫౌండేషన్ స్క్రూ ఉంటుంది. ఓకే, నథింగ్ బట్ ఫౌండేషన్ బోల్డ్. సో దీనికి హారిజాంటల్గా వీఆర్ హ్యావింగ్ వన్ ఫ్రేమ్. సో ఫ్రేమ్ అనేది ఎలా ఉంటుందంటే లీనియర్గా ఉంటుంది. సో ఇలా ఉందనుకోండి ఫ్రేమ్. ఓకే, సో ఫ్రేమ్నే మనం ఏమనొచ్చు అంటే ఆల్సో కాల్డ్ యాజ్ బ్రాకెట్. సో బ్రాకెట్ ఆర్ ఫ్రేమ్. సో ఫ్రేమ్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే అటాచ్మెంట్కి కావాల్సిన మెయిన్ కాంపోనెంట్స్ అన్నీ కూడా ఫ్రేమ్ మీదే మౌంట్ అయి ఉంటాయి. సో దీనిపైన ఏంటంటే అగైన్ సో ఈ సెంటర్ స్క్రూని బేస్ చేసుకొని ఇక్కడ మనం ఏంటంటే దీన్ని టిల్ట్ చేసుకోవచ్చు. సో ఇలా ఉంటుంది అసెంబ్లీ అనేది. ఓకే, సో దీన్ని ఏమంటాం, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ గైడ్ బార్. నౌ అటాచ్మెంట్ కన్సిస్ట్ ఆఫ్ మెయిన్లీ టూ పార్ట్స్. వన్ ఈజ్ హారిజాంటల్ ఫ్రేమ్. సో ఫ్రేమ్ అనేది ఎప్పుడు కూడా ఈ యాక్సిస్కి హారిజాంటల్గానే ఉంటుంది. సో అంటే లేత్ యాక్సిస్ ఎలా అయితే హారిజాంటల్గా ఉందో దానికి ప్యారలల్గా ఫ్రేమ్ అనేది ఉంటుంది. సో దీనిపైన ఏంటి, సెంటర్ ఫౌండేషన్ బోర్డ్ని బేస్ చేసుకొని వీఆర్ హ్యావింగ్ ఏ గైడ్ బార్. సో గైడ్ బార్ పైన ఏంటంటే గైడ్ బ్లాక్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ గైడ్ బ్లాక్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ఏంటంటే ఇలా టిల్ట్ చేసుకోవడానికి సో ఇక్కడ ఒక స్పేస్ అనేది ఉంటుంది. అంటే మనం ఎలా అయితే ఒక నట్ పెట్టుకొని దాన్ని ఇలా ఇలా టిల్ట్ చేసుకోవచ్చో లేదు. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ చివర ఇక్కడ నట్ ఇక్కడ ఇలా ఫిక్స్ చేసుకున్నాం. సో ఇక్కడ ఏంటి మనకి స్లైడింగ్ అయ్యే యాక్షన్ ఉంది, అంటే ఈ సెంటర్ను బేస్ చేసుకొని ఈ గైడ్ బార్ అనేది టిల్ట్ అవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ దీనిపైన ఏంటంటే మనకి గ్రాడ్యుయేషన్స్ అనేవి మార్కెండ్. సో సిమిలర్ టు అవర్ స్కేల్,
సో స్కేల్ పైన ఎలా అయితే మనకి గ్రాడ్యుయేషన్స్ మార్క్ అయి ఉంటాయో గైడ్ బార్ పైన ఇటువైపు ఒకవైపు మాత్రమే గ్రాడ్యుయేషన్స్ మార్క్ అయి ఉంటాయి. సో ఇది దీన్ని మనం ఏంటి ఇప్పుడు ఫస్ట్ సపోజ్ హారిజాంటల్గా ఉందంటే దాని ఇంక్లినేషన్ ఎంత ఉంటుంది, 0 degrees యాంగిల్. సో ఇక్కడ ఏంటంటే మనకి 0 degrees ఇక్కడ ఒక పాయింటర్ ఉంటుంది దేనిపైన, ఫ్రేమ్ మీద. సో ఫ్రేమ్ మీద ఉన్న పాయింటర్కి మనం ఏం చేస్తాం అంటే ఇది టిల్ చేసుకోవడానికి మ్యాక్సిమం టాపర్ టర్నింగ్ అటాచ్మెంట్ యూజ్ చేసి ఎంత ఇంక్లినేషన్ టిల్ చేయొచ్చు అంటే అరౌండ్ 10 to 12 degrees మాత్రమే. సో 10 to 12 degrees మాత్రమే మనం దాన్ని టిల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు టాపర్ మనం ఒక సైడ్ 10 ప్రొడ్యూస్ చేస్తున్నాం అంటే ఆపోజిట్లో ఇంకొక 10 యాడ్ అవుతుంది. సో టోటల్ 20 degrees అనేది మనం ఇంక్లినేషన్ ప్రొడ్యూస్ చేయొచ్చు. సో ఇక్కడ ఈ గైడ్ బార్ అటాచ్మెంట్కి ఏంటంటే ఇక్కడ మనకి ఒక లీనియర్ స్కేల్ ఒకటి ఉంటుంది, దీనిపైన ఏంటి గ్రాడ్యుయేషన్స్ మార్కేయండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ సెంటర్లో ఈ ఫౌండేషన్ బోల్ట్ ఏదైతే ఉందో సో ఈ బోల్ట్ని లూజ్ చేసుకొని ఫస్ట్ సపోజ్ మనకి ఎంత ఇంక్లినేషన్ ఒక 20 degrees అంతా కావాలి. సో 20 degrees కావాలన్నప్పుడు ఇది యాక్చువల్గా అయితే హారిజాంటల్గానే ఉంటుంది ఈ గైడ్ బార్ అనేది. సో ఇప్పుడు మనం ఈ నట్ని ఎప్పుడైతే లూజ్ చేసుకున్నామో నట్ని లూజ్ చేసుకొని సో ఎగ్జాక్ట్గా ఈ పాయింటర్కి ఈక్వల్గా సో దీనిపైన ఎంత ఇంక్లినేషన్స్ ఉంటాయని చెప్పాము, 10 to 12 degrees ఉంటాయని. సో మనకి 20 degrees కావాలి అంటే ఎగ్జాక్ట్ 10 degrees ఈక్వల్గా పాయింటర్ని ప్లేస్ చేసుకొని నట్ టైటనింగ్ చేస్తాం అనుకోండి. ఈ నట్ అనేది దేనికి అటాచ్ అయ్యింది, క్రాస్ లైడ్. సో క్రాస్ లైడ్ మీద మళ్ళీ మనకి అగైన్ టూల్ పోస్ట్ అండ్ కటింగ్ టూల్. సో అంటే మనం ఈ కటింగ్ టూల్కి లీనియర్గా అంటే లాంగిట్యూడినల్ ఫీడ్ ఇచ్చినా కూడా ఇక్కడ ఇంక్లినేషన్ ఉండడం వల్ల ఏంటంటే మనకి ఇక్కడ టాపర్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? కటింగ్ టూల్ స్ట్రైట్ పాత్లో మూవ్ అయినా కూడా మనకి టాపర్ ప్రొడ్యూస్ అవుతుంది అంటే దానికి రీజన్ ఏంటి, ఆల్రెడీ గైడ్ బార్ పైన మనం ఇక్కడ గ్రాడ్యుయేషన్స్లో ఇంక్లినేషన్ సెట్ చేసుకోవడం వల్ల. సో క్రాస్ లైడ్ అండ్ కటింగ్ టూల్, సో ఈ రెండు దేనికి అటాచ్ అయ్యి ఉన్నాయి, గైడ్ బార్కి అటాచ్ అయ్యి. సో గైడ్ బార్లో ఇంక్లినేషన్ ఇవ్వడం వల్ల మనం కటింగ్ టూల్ని ఈవెన్ లీనియర్గా మూవ్ చేసినా కూడా సో టాపర్ అనేది కంపల్సరీ ప్రొడ్యూస్ అవుతుంది. సో మోస్ట్లీ ఎంత ఇంక్లినేషన్ హయ్యర్ ఎంతవరకు అంటే 10 to 12 degrees మాత్రమే దీంట్లో అవైలబుల్. మనకి మోర్ దెన్ 10 to 12 degrees కావాలి అంటే కాంపౌండ్ స్వివెలింగ్ మెథడ్ యూస్ చేసుకొని మోర్ ఇంక్లినేషన్స్ అంటే ఎక్కువ ఇంక్లినేషన్ కావాల్సిన టాపర్డ్ వర్క్ పీస్ కావాలి అంటే ఆ మెథడ్ ప్రిఫర్ చేస్తాం. లేదు స్లైట్ ఇంక్లినేషన్స్ ఇనఫ్ అనుకున్నప్పుడు ఈ మెథడ్ని ప్రిఫర్ చేస్తాం. ఓకే, సో ద టాపర్ టర్నింగ్ అటాచ్మెంట్ కన్సిస్ట్ ఆఫ్ మెయిన్లీ ఫ్రేమ్ ఆర్ బ్రాకెట్ విచ్ ఈస్ ప్యారలల్ టు ద లేత్ యాక్సిస్. దానిపైన ఇంకో పార్ట్ ఏమంటున్నాం, గైడ్ బార్ అంటున్నాం. సో గైడ్ బార్ ఎగ్జాక్ట్గా సెంటర్లో ఏంటంటే దిస్ ఈజ్ అవర్ ఫౌండేషన్ బోర్డ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, క్రాస్ లైడ్కి లీనియర్ మూమెంట్ ఇచ్చినా కూడా ఇక్కడ ఎంత ఇంక్లినేషన్ ఉందో అది మూవ్ అవ్వాలి అంటే దీనిపైన అక్కడ మనకు ఒక స్క్రూ ఉంటుంది. ఓకే, సో దట్ ఈజ్ నథింగ్ బట్ బైండర్ స్క్రూ. సో ఎప్పుడైతే బైండర్ స్క్రూని మనం లూజ్ చేసుకున్నామో ఈ అటాచ్మెంట్ అనేది యూజ్ అవుతుంది. లేదు బైండర్ స్క్రూ టైట్గా ఉందనుకోండి, సో యాజ్ యూజువల్ నార్మల్ టర్నింగ్స్ లాగే లీనియర్గా మూవ్ చేస్తే స్ట్రైట్గానే కట్ అవుతుంది. బట్ లీనియర్గా మూవ్ చేసినా కూడా దీనివల్ల టాపర్ రావాలి అంటే ఏ స్క్రూని లూజ్ చేసుకోవాలి, బైండర్ స్క్రూని యూజ్ చేసుకుంటాం. సో బైండర్ స్క్రూ అది ఎప్పుడు లూజ్గా ఉంటేనే మనకి టాపర్ ప్రొడ్యూస్ అవుతుంది. లేదు బైండర్ స్క్రూ టైట్గా ఉంది అంటే అక్కడ మనం స్ట్రైట్ ఫీడ్ ఇస్తే నార్మల్ కట్టే ప్రొడ్యూస్ అవుతుంది. లేదు టర్నింగ్ టాపర్ రావాలి అంటే బైండర్ స్క్రూ ఎప్పుడు లూజ్ ఉండాలి. సో దిస్ ఈజ్ అబౌట్ టాపర్ టర్నింగ్ అటాచ్మెంట్ మెథడ్. ఓకే, నా దిస్ ఈజ్ అవర్ వర్క్ పీస్. సో మూవ్ టు ద లాస్ట్ మెథడ్, కంబైన్డ్ ఫీడ్ మెథడ్. సో కంబైన్డ్ ఫీడ్ అంటున్నాం కాబట్టి ఎనీ 2 feeds మనం ఏం చేయాలి, కంబైన్ చేయాలి. సో మోస్ట్లీ యూజ్ చేసే ఫీడ్స్ ఏంటంటే వన్ ఈజ్ లాంగిట్యూడినల్ ఫీడ్. ఓకే, అండ్ దెన్ సెకండ్ వన్ ఈజ్ క్రాస్ ఫీడ్. సో లాంగిట్యూడినల్ ఫీడ్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుంది, లేత్ యాక్సిస్కి ప్యారలల్గా కనుక కటింగ్ టూల్ని మూవ్ చేస్తే అంటే ఎలా మూవ్ చేయాలి. సో ప్యారలల్గా మూవ్ చేస్తే ఆ ఫీడ్ని ఏమంటున్నాం, లాంగిట్యూడినల్ ఫీడ్ అంటున్నాం. సో ప్యారలల్గా కాకుండా పర్పెండిక్యులర్గా మూవ్ చేస్తే అంటే ఇలా స్ట్రైట్ ఫీడ్, అంటే ఇది ఫేసింగ్ ఆపరేషన్ చేయడానికి యూజ్ అవుతుంది, ఇది టర్నింగ్ ఆపరేషన్ చేయడానికి యూజ్ అవుతుంది. సో లాంగిట్యూడినల్ ఫీడ్, క్రాస్ ఫీడ్ ఈ రెండింటినీ కలిపి సైమల్టేనియస్గా ఒకేసారి కనుక ఫీడింగ్ ఇచ్చామనుకోండి, సో అప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది మనకి ఏంటంటే డయాగనల్ ఫీడ్ అనేది వస్తుంది. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సిమిలర్ టు అవర్ గ్రాఫ్ షీట్. సో గ్రాఫ్ షీట్ పైన మనం ఏం తీసుకుంటాం, ఒకటి హారిజాంటల్ ఎక్స్ యాక్సిస్ అంటున్నాం, ఒకటి వై యాక్సిస్ అంటున్నాం. సో దీనిపైన ఒక 5, 10 ఇలా గ్రాడ్యుయేషన్స్ వేసుకున్నాం. ఓకే, సో 5, 10 ఇలా ఉంది. సో హారిజాంటల్గా ఫీడ్ మనం ఎంత 5 mm ఇస్తున్నాం, వర్టికల్గా ఫీడ్ కూడా 5 mm ఇచ్చాం అనుకోండి. సో అప్పుడు ఎగ్జాక్ట్ ఎక్కడ మార్క్ అవుతుంది, దాని సెంటర్లో. సో సిమిలర్లీ హారిజాంటల్గా 10 వర్టికల్గా 10 అంటే ఎక్కడికి వస్తుంది, సో ఇక్కడికి వస్తుంది. నా ద మూమెంట్ విల్ బీ డయాగ్నల్. సో మనం ఇచ్చే ఫీడ్ అట్ ఏ టైం ఒకేలా ఇస్తే అంటే
లాంగిట్యూడ్నల్లోని 5 mm ఇచ్చి క్రాస్ ఫీల్డ్లోని 5 mm ఇచ్చాం అనుకోండి. సో అప్పుడు ఎగ్జాక్ట్ పాయింట్ ఎక్కడికి వెళ్తుంది, కటింగ్ టూల్ ఎండ్ పాయింట్ అనేది డయాగ్నల్గా మూవ్ అవుతుంది. సో ఇలాంటి ఫీడ్ని ఏమంటే మనం కంబైన్డ్ ఫీడ్ అంటాం. సో అట్ ఏ టైం రెండు సేమ్ ఈక్వల్ ఫీడ్ ఇస్తే సో అప్పుడు మూవ్ అయ్యే కటింగ్ టూల్ పాత్ ఎలా ఉంటుంది, దిస్ ఈజ్ నథింగ్ బట్ డయాగ్నల్ పాత్. సో దీనికి వచ్చే డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే సి, సో ఇలా లీనియర్గా మూవ్ అయితే దాన్ని ఏమంటున్నాం, దిస్ ఈజ్ లాంగిట్యూడనల్ ఫీడ్. ఇలా మూవ్ అయితే దాన్ని ఏమంటున్నాం, క్రాస్ ఫీడ్ అంటున్నాం. ఓకే, సో రెండు అట్ ఏ టైం ఇస్తే అది ఎలా మూవ్ అవుతుంది, సో ఇలా క్రాస్గా మూవ్ అవుతుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ డయాగ్నల్ ఫీడ్, ఆల్సో కాల్డ్ యాజ్ కంబైన్డ్ ఫీడ్ మెథడ్ ఆఫ్ ట్యాపటల్. సో వర్క్ పీస్కి మనకి ఇలా కటింగ్ టూల్ క్రాస్గా మూవ్ అవుతుంది అంటే అప్పుడు ఏమవుతుంది, డెఫినెట్గా ట్యాపర్ ప్రొడ్యూస్ అవుతుంది. సో దిస్ ఈజ్ అవర్ లాస్ట్ మెథడ్, కంబైన్డ్ ఫీడ్ మెథడ్. ఓకే, నా మూవ్ టు అనదర్ టాపిక్, నథింగ్ బట్ థ్రెడ్ కటింగ్ ఆపరేషన్. సో మీకు ఆల్రెడీ లేత్ ఆపరేషన్స్ చెప్పినప్పుడు వాట్ ఈస్ మీన్ బై థ్రెడ్ కటింగ్ అనేది మీకు అక్కడ చెప్పాను. సో థ్రెడ్ కటింగ్ అంటే ఏంటి, ద మెథడ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ హెలికల్ గ్రూవ్స్. అంటే నార్మల్ సిలిండ్రికల్ వర్క్ పీస్ పైన ఎప్పుడైతే హెలికల్ గ్రూవ్స్ ప్రొడ్యూస్ చేస్తామో దాన్ని ఏమనొచ్చు మనం, థ్రెడ్ కటింగ్ ఆపరేషన్ అనొచ్చు. బట్ థ్రెడ్ కటింగ్ చేయడానికి ఏంటంటే ఇక్కడ ఒక మెకానిజం ఉంటుంది. సో అంటే బేస్డ్ ఆన్ ద పిచ్ ఆఫ్ ద వర్క్ పీస్ ఆర్ హెలికల్ థ్రెడ్, హెలికల్ థ్రెడ్ యొక్క పిచ్ పైన బేస్ అయ్యి మనకి ఏంటంటే థ్రెడ్ కటింగ్లో మనం గేర్స్ అనేవి చేంజ్ చేసుకోవాలి. సో ఫస్ట్ సపోజ్ వాట్ ఈజ్ మీన్ బై పిచ్, ఇలా మనం హెలికల్ థ్రెడ్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో దిస్ ఇస్ అ సిలిండ్రికల్ వర్క్ పీస్, ఇలా ఉంది హెలికల్ థ్రెడ్. సో పిచ్ ఈజ్ నథింగ్ బట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఆర్ ఇస్ ద లీనియర్ డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ టూ థ్రెడ్స్. ఏదైనా టూ థ్రెడ్స్ అవి ఎలా ఉండాలి, సక్సెసివ్ థ్రెడ్స్ తీసుకోవాలంటే పక్కపక్కనే ఉన్న టూ థ్రెడ్స్ తీసుకొని ఆ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ మనం ఏమన్నా చూపించనొచ్చు. అయితే బయటగా ఉన్న డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు, లేదంటే ఈ లోపల ఉన్న డిస్టెన్స్ని కూడా మనం ఏమంటాం, పిచ్ అంటాం. సో ఇప్పుడు థ్రెడ్ కటింగ్ పర్ఫామ్ చేయాలి అంటే ఈ పిచ్ పీ వాల్యూ పైన డిపెండ్ అయి ఉండాలి. ఓకే, సో థ్రెడ్ కటింగ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి మనకి ఇక్కడ ఏంటంటే బేస్డ్ ఆన్ ద స్పీడ్ చేంజింగ్ మెకానిజం, అంటే గేర్స్ని చేంజ్ చేసుకొని ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయాలి. ఓకే, సో దాంట్లో మోస్ట్లీ యూజ్డ్ గేర్ ట్రైన్స్ ఏంటేంటి అంటే, వన్ ఈజ్ సింపుల్ గేర్ ట్రైన్, ద సెకండ్ వన్ ఈజ్ కాంపౌండ్ గేర్ ట్రైన్. ఏంటి రెండింటికి డిఫరెన్స్ అంటే చూడండి, సింపుల్ గేర్ ట్రైన్, ఇంకొకటి ఏంటంటే కాంపౌండ్ గేర్ ట్రైన్. సి, ఇన్ కేస్ ఆఫ్ థ్రెడ్ కటింగ్ ఆపరేషన్ జనరల్గా ఇది మన హెడ్ స్టాక్ స్పిండిల్. సో హెడ్ స్టాక్ స్పిండిల్లో మనం ఏంటంటున్నాం, అయితే చెక్ యూజ్ చేయొచ్చు, లేదంటే సో ఇలా మనం లైవ్ సెంటర్ యూజ్ చేశాను. సో దిస్ ఈజ్ అవర్ వర్క్ పీస్. సో ఎక్కడైతే థ్రెడ్ పర్ఫామ్ అయ్యిందో సో దానికి ఏంటంటే మనం ఇటువంటి టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఇస్తున్నాం. అంటే హెలికల్ ప్యాటర్న్ మనకి 3D అయితే హెలికల్ వేస్తున్నాం, బట్ 2D డయాగ్రామ్ వేసేటప్పటికి ఏంటంటే ఇలా క్రాస్ హ్యాచింగ్ చేస్తే దాన్ని ఏమనొచ్చు, థ్రెడ్ కటింగ్ అనొచ్చు. ఓకే, సో థ్రెడ్ కటింగ్ యూజ్ చేసే టూల్ని ఏమంటాం, థ్రెడ్ చేజర్ అంటాం. ద టూల్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ థ్రెడ్ కటింగ్ ఆపరేషన్ ఈజ్ నథింగ్ బట్ థ్రెడ్ చేజర్. సో ఇప్పుడు ఈ థ్రెడ్ చేజర్ అనేది మనం ఏంటంటే కాంపౌండ్ రెస్ట్లో ఉన్న కటింగ్ టూల్ ప్లేస్లోని టూల్ పోస్ట్లో నార్మల్ కటింగ్ టూల్ రిమూవ్ చేసి థ్రెడ్ చేజర్ పెట్టుకున్నాం. ఓకే, దిస్ ఈజ్ థ్రెడ్ చేజర్. ఇప్పుడు ఇది ఏంటంటే కాంపౌండ్ రెస్ట్ ఆర్ఎల్స్ శాడిల్ అనేది ఎలా మూవ్ అవుతుంది, బెడ్లో మనకి ఏంటంటే లీనియర్గా ఒక స్క్రూ ఉంటుంది. ఓకే, బెడ్లో లీనియర్గా లెంగ్త్ ఆఫ్ ద బెడ్ ఎంత ఉందో దానికి లీనియర్గా ఒక స్క్రూ ఉంటుంది. ఓకే, మీకు చెప్పాను స్క్రూ పేరు ఏంటి అని. ది స్క్రూ ఈజ్ నథింగ్ బట్ లీడ్ స్క్రూ. సో ఎంటైర్ లేత్ బెడ్లో, లేత్ బెడ్ ఎంత చివరి వరకు ఉందో అక్కడి నుంచి సేమ్ అంతే డిస్టెన్స్లో ఉన్న స్క్రూని అంటాం లీడ్ స్క్రూ అంట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, సో వాట్ ఈజ్ మీన్ బై పిచ్, పిచ్ ఈజ్ నథింగ్ బట్ వన్ కంప్లీట్ రొటేషన్ ఆఫ్ ద వర్క్ పీస్ చేసినప్పుడు, అంటే వర్క్ పీస్ అనేది వన్ కంప్లీట్ రొటేషన్ చేసినప్పుడు మనం ఇచ్చే లీనియర్ ఫీడ్నే మనం ఏమనొచ్చు, పిచ్ అంటాం. ఓకే, సో అంటే వర్క్ పీస్ వన్ కంప్లీట్ రొటేషన్ చేస్తే, సో ఇది దీని యొక్క హారిజాంటల్ యాక్సిస్, వన్ కంప్లీట్ రొటేషన్ చేస్తుంది. వన్ కంప్లీట్ రొటేషన్ చేసేటప్పుడు కటింగ్ టూల్కి మనం ఇచ్చే ఫీడ్ లేదా డెప్త్ ఆఫ్ కట్, ఆ ఫీడ్నే మనం ఏమంటాం, వన్ పిచ్ అంటాం. సో అలా పిచ్ అనేది ఎగ్జాక్ట్ దేనికి ఈక్వల్ అవ్వాలి అంటే మనం ఇచ్చే లీనియర్ మూమెంట్కి ఈక్వల్ అవ్వాలి. సో అలా అవ్వాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ లీడ్ స్క్రూతో థ్రెడ్ కటింగ్ ఆపరేషన్ చేయాలి అంటే ఇక్కడ ఒక నట్ ఉంటుంది. ఓకే, దట్ నట్ ఈజ్ నథింగ్ బట్ హాఫ్ నట్. సో ఎప్పుడైతే హాఫ్ నట్ని ఎంగేజ్ చేసుకున్నామో మనం థ్రెడ్ కటింగ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయగలం. హాఫ్ నట్ని కనుక ఎంగేజ్ చేసుకోకపోతే ఈ పిచ్ వాల్యూకి ఈక్వల్గా రాదు మనం ఇచ్చే ఫీడింగ్ అనేది. సో మనం ఇచ్చే లీనియర్ ఫీడ్ అనేది ఆ పిచ్కి ఈక్వల్ అవ్వాలి అంటే ఏ నట్ని ఎంగేజ్ చేసుకోవాలి, హాఫ్ నట్ని ఎంగేజ్ చేసుకుంటాం. ఓకే, సో ఇది హెడ్ స్టాక్ స్పిండిల్.
సో హెడ్ స్టాక్ స్పిండిల్లో ఏంటంటే మనకి సమ్ సెట్ ఆఫ్ గేర్స్ ఉంటాయి. ఓకే, సో ఫర్ సపోజ్ ఇక్కడ ఉన్న గేర్ని ఏమంటున్నాం అంటే మనం డ్రైవర్ అంటున్నాం. ఓకే, సో దిస్ ఈజ్ వన్ గేర్, నథింగ్ బట్ డ్రైవర్. లీడ్ స్క్రూ పైన ఏంటంటే మనకి ఇంకొక గేర్ ఉంటుంది. హెడ్ స్టాక్ స్పిండిల్ పైన ఉన్న గేర్ని ఏమంటున్నాం మనం డ్రైవర్ అంటున్నాం. సో అది డ్రైవర్ అయినప్పుడు లీడ్ స్క్రూ పైన ఉన్న గేర్ని ఏమంటాం అంటే డ్రివెన్ అంటాం. సో దట్ ఈస్ డ్రైవర్, ఇది డ్రివెన్. సో అంటే దీనివల్ల రోటరీ మోషన్ మనకి ఎక్కడి నుంచి, ఇక్కడ నుంచి లీడ్ స్క్రూ రావాలి. సో లీడ్ స్క్రూ నుంచి థ్రెడ్ చేజర్కి వెళ్ళాలి. సో థ్రెడ్ చేజర్ నుంచి కటింగ్ టూల్, అండ్ దెన్ కటింగ్ టూల్ నుంచి మనం ఫీడింగ్ ఇస్తున్నాం. సో ఎగ్జాక్ట్ పిచ్ కట్ అవ్వాలి అంటే మనకేంటి, హాఫ్ నట్ని ఎంగేజ్ చేసుకొని ఎప్పుడైతే మెషిన్ ఆన్ చేసామో ఆ మోటార్ నుంచి డ్రైవర్కి పవర్ వెళ్తుంది. సో డ్రైవర్ నుంచి డ్రివెన్కి రావాలి అంటే, సో ఇంటర్మీడియట్లో మనకి గ్యాప్ ఉంది. సో గ్యాప్ ఉంటే మనకి పవర్ ట్రాన్స్మిషన్ జరగదు. సో ద గేర్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ట్రాన్స్మిటింగ్ ద పవర్ ఫ్రమ్ డ్రైవర్ టు డ్రివెన్ ఈజ్ కాల్డ్ యాజ్, సో ఈ మధ్యలో ఉంది చూసారా, సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంటర్మీడియట్ గేర్. సో దీన్నే మనం ఏమనొచ్చు అంటే ఐడిల్ గేర్ అని కూడా అనొచ్చు. సో ఇంటర్మీడియట్ గేర్ ఆర్ ఐడిల్ గేర్. సో అసలు ఎందుకు ఐడిల్ గేర్ని లేదా ఇంటర్మీడియట్ గేర్ని పెట్టాలి అంటే, ఫస్ట్ సపోజ్ చూడండి, ఇప్పుడు గేర్స్ ఎప్పుడైతే మెష్ అయ్యాయో ఒక గేర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అయితే, ఇది ఒక గేర్ తీసుకున్నాం. సో ఈ గేర్ ఎప్పుడైతే క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అయిందో పక్కన మెష్ అయి ఉన్న గేర్ ఏ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. సో మనకి ఇక్కడ ప్రొడ్యూస్ అయిన పవర్ ఏ డైరెక్షన్లో ఉందో ఫైనల్గా రావాల్సిన పవర్ కూడా సేమ్ డైరెక్షన్లో రావాలి అంటే, సో అప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇంటర్మీడియట్ గేర్ని పెట్టాం. సో దీనివల్ల ఇది క్లాక్ వైజ్, పక్కన ఉన్నది యాంటీ క్లాక్ వైజ్. సో సిమిలర్లీ ఆ పక్కన ఉన్నది ఏమవుతుంది, క్లాక్ వైజ్ డైరెక్షన్ అవుతుంది. సో ఈక్వల్ డైరెక్షన్లో పవర్ ట్రాన్స్మిషన్ జరగాలి అంటే, సో అక్కడ యూజ్ చేసే ఇటువంటి సెట్ ఆఫ్ గేర్ ట్రైన్స్ని ఏమంటామంటే మనం, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ సింపుల్ గేర్ ట్రైన్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ థ్రెడ్ కటింగ్ ఆపరేషన్. థ్రెడ్ కటింగ్ చేయాలి అంటే హాఫ్ నట్ ఎంగేజ్ చేసుకోవాలి, థ్రెడ్ చేజర్ యూజ్ చేయాలి. బట్ రెండు ఒకే డైరెక్షన్లో రొటేట్ అవ్వాలంటే డ్రైవర్ ఏ డైరెక్షన్లో రొటేట్ అవుతుందో డ్రివెన్ కూడా అదే డైరెక్షన్లో రొటేట్ అవ్వాలి అంటే ఇంటర్మీడియట్ గేర్ పెట్టుకున్నాం. అలా కాకుండా మనకి ఆపోజిట్ డైరెక్షన్లో రొటేట్ అవ్వాలి అంటే చూడండి, సో డ్రైవర్ ఇలా రొటేట్ అవుతుంది అంటే అబౌట్ ఇట్స్ ఓన్ యాక్సిస్ ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంకొక యాక్సిస్ తీసుకొని దీనిపైన టూ గేర్స్ పెడుతున్నాం. సో ఇక్కడ ఒకటి ఉంది, అదే షాఫ్ట్ పైన ఇక్కడ ఇంకొక గేర్ ఉంది. ఓకే, సో ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇదేమవుతుంది, ఇది యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ అవుతుంది. ఇది యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ అయితే ఆ పక్కన ఉన్నది కూడా యాంటీ క్లాక్ వైజ్. ఓకే, సో ఇక్కడ నుంచి మళ్ళీ మనకేంటి, క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటి అంటే దీనికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, డైరెక్ట్గా డ్రైవర్ నుంచి డ్రివెన్ విత్ వన్ ఇంటర్మీడియట్ గేర్ పవర్ ట్రాన్స్మిషన్ జరిగితే దాన్ని సింపుల్ గేర్ ట్రైన్ అన్నాం. ఇవి రెండు మాత్రమే కాకుండా సమ్ సెట్ ఆఫ్ గేర్స్ ఎక్కువ యూజ్ చేసి, సో ఇక్కడ వచ్చిన క్లాక్ వైజ్ డైరెక్షన్ నుంచి ఫైనల్గా మనం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో పవర్ మార్చుకోవాలంటే ఇక్కడ ఏంటి, మోర్ నెంబర్ ఆఫ్ గేర్స్ యూజ్ చేస్తాం. సో అంటే సెట్ ఆఫ్ గేర్స్ ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని ఏమంటాం అంటే కంపౌండ్ గేర్ ట్రైన్ అంటున్నాం. సో సెట్ ఆఫ్ గేర్స్ ఎక్కువ లేకుండా జస్ట్ డ్రైవర్ నుంచి డ్రివెన్ విత్ వన్ ఇంటర్మీడియట్ గేర్ అదైతే సింపుల్ గేర్ ట్రైన్ అంటాం. ఓకే, సో దీస్ ఆర్ ద టూ గేర్ ట్రైన్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ లేత్ మెషిన్. సో థ్రెడ్ కట్టింగ్ యొక్క మెకానిజం అన్నా కూడా దీన్నే అంటాం. జస్ట్ ఏం లేదు, థ్రెడ్ చేజర్ అనేది లీనియర్గా మూవ్ అయ్యి, సో ఎగ్జాక్ట్ పిచ్ వాల్యూ మనకి కట్ అవ్వాలి అంటే హాఫ్ నట్ని ఎంగేజ్ చేసుకొని, సో మోటార్ నుంచి పవర్ డ్రైవర్కి వెళ్ళాలి, అండ్ దెన్ ఇంటర్మీడియట్ గేర్, దెన్ డ్రివెన్. సో డ్రివెన్ నుంచి ఇదంతా ఏంటి, లీడ్ స్క్రూ. సో లీడ్ స్క్రూ రొటేట్ అవ్వాలి. సో లీడ్ స్క్రూ రొటేట్ అయినప్పుడు దానిపైన థ్రెడ్ చేజర్కి జాయిన్ చేసేస్తే ఆటోమేటిక్గా కట్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనం ఏంటంటే లీనియర్గా సాడిల్ని మూవ్ చేయాల్సిన అవసరం లేదు. థ్రెడ్ కటింగ్ ఆపరేషన్ చేసేటప్పుడు హాఫ్ నట్ని ఎంగేజ్ చేస్తే సో దాని అంతటా అదే వర్క్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ థ్రెడ్ కటింగ్ ఆపరేషన్.